చిరంజీవి కంబ్యాక్ సినిమా ఖైదీ నంబర్ 150 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. మరి ఈ సినిమాకు చిరంజీవి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? 33 కోట్లు తీసుకున్నాడట. అదేంటి, చిరు తనయుడు రామ్ చరణే కదా సినిమాను నిర్మించింది, పారితోషికం కూడా తీసుకున్నాడా అన్న అనుమానం రావచ్చు. కానీ వచ్చిన లాభాల్లో చిరు పర్సంటేజ్ తీసుకున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమాకు వచ్చిన లాభాల్లో చిరు 60% షేర్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. సినిమాను 55 కోట్ల బడ్జెట్తో నిర్మించినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అంతేకాదు, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే సుమారు 110 కోట్లను రాబట్టినట్టు సమాచారం. ఆ తర్వాత సినిమాపై పెరిగిన భారీ క్రేజ్తో సినిమాకు బాగానే లాభాలు వచ్చాయట. దీంతో వచ్చిన లాభాల్లో చిరు 33 కోట్లు తీసుకోగా చరణ్కు 22 కోట్లు మిగిలాయట. అంతేకాదు, ప్రస్తుతం హీరోల్లో ఎవరు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారంటే చిరంజీవేనని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయట.